రాష్ట్రానికి కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల అసమర్థ విధానాలే శాపంగా పోలవరం ప్రాజెక్టుకి మారినాయి జగన్మోహన్ రెడ్డి అవినీతి విధానాల వల్ల అసలు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కాంట్రాక్టర్ని మార్చడం వేల కోట్ల కమిషన్లకి కక్కుర్తి పడటం దుర్మార్గం ఏంటంటే కీలకమైనటువంటి ప్రాజెక్టులో కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటం అంటే ఎంత నిర్లక్ష్యం వైసీపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టులో చూపించిందో కళ్ళకు కట్టినట్టు నిపుణుల నివేదికలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్ళు కానీ ఐఐటి సంబంధించినటువంటి నిపుణులు కానీ ఇది వాళ్ళు చెప్తున్నారు ఏదైతే ఒక జాతీయ ప్రాజెక్టుగా దీన్ని నిర్దేశించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిపుణుల్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీగా పీపీఏగా ఏర్పరిచి దీన్ని ప్రాజెక్టు కంప్లీట్ మానిటరింగ్ ఫైనాన్షియల్గా కానీ అలాగే క్వాలిటీ వైజ్ కానీ డిజైన్స్ కానీ డ్రాయింగ్స్ కానీ అన్నిటిని కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మానిటరింగ్ చేస్తానికి విభజన చట్టంలో పెట్టి దాన్ని అన్ని రకాలుగా పెడితే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారాన్ని మానిటరింగ్ చేసి అనేక స పర్యాలు ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిపుణులతో చర్చించి అనేక రకాలుగా దాన్ని ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడమే లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేసింది కానీ అవినీతి అనాకొండ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పోలవరం భవిష్యత్తే ప్రశ్నార్థకంగా పడింది ఈరోజు ఇది నేను మాట్లాడతా మొన్న ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై రెండు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా పనులు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జలవనరుల శాఖవర్తి డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఈ ప్రభుత్వం సరైనటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల ఏ విధంగా ఆలస్యం అవుతూ ఉంది ఈ ప్రాజెక్టు అట్లాగే రెండు వేల ఇరవైలో వరదలు వస్తున్నాయని చెప్పి ఎన్ని క్యూసెక్లు వర వరద వరదలు వస్తున్నాయని అంచనా వేసినటువంటి సెంట్రల్ వాటర్ కమిషను మరి స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టు మీద అవగాహన లేదు నిష్ఠాతమైనటువంటి అధికారుల్ని కాసుల కకృతి కోసం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చి ఏజెన్సీలని మార్చి వరదలు వస్తున్నాయని తెలిసి కూడా జాగ్రత్తలు పడకుండా గతంలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు దానికి వచ్చినటువంటి గ్యాపులు కింద వచ్చినటువంటి గ్యాపులు సహజ సిద్ధంగా వచ్చినటువంటి గ్యాపుల్ని సరిచేయకుండా పూర్తి నిర్లక్ష్యం చేయటం వల్ల ఇవాళ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి